బన్నీ హీరోగా నటిస్తున్న పుష్ప టూ సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది పుష్ప సృష్టించిన ప్రభంజనం కూడా అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు పదిహేనో తేదీన విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు అన్ని వదిలేసి ఈ సినిమా ఆగస్టు వరకు ఎందుకు వెళ్ళింది మరి ముఖ్యంగా ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి పుష్ప టూ సినిమాను ఏకంగా ఆగస్టు పదిహేను వరకు తీసుకువెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది స్వతంత్ర దినోత్సవంతో పాటు లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు కలిసి వస్తుంది ఆగస్టు పదిహేను గురువారం పడింది ఆ తర్వాత శని ఆదివారాలు వీకెండ్స్ ఆ తర్వాత సోమవారం రక్షాబంధన్ వచ్చింది ఇలా ఐదు రోజులు లాంగ్ వీకెండ్స్ ఈ సినిమాకు కలిసి వచ్చింది పుష్ప టూ సినిమాకు ఆ తేదీ అనౌన్స్ చేయడం వెనుక చాలా చాలా పెద్ద రీజన్ ఉంది పెద్ద సినిమాలన్నిటినీ పండుగలకు లేదా లాంగ్ వీకెండ్స్ లో రిలీజ్ చేయడం ఆనవాయితీ ఇప్పుడు ఆ ఆనవాయితీని పుష్పట్టు కూడా కొనసాగించింది అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా అలాగే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉన్నారు టూ సినిమా నుంచి వెరీస్ పుష్ప పేరుతో ఒక వీడియో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో హీరో చేతి గోరును హైలైట్ చేశారు అయితే అప్పట్లో దాని వెనుక అంతగా పట్టించుకోలేదు కానీ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లో మళ్ళీ అదే గోరును హైలైట్ చేస్తూ చూపించడంతో దీని వెనుక ఏదో పెద్ద కథ ఉంది అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది దీనిలోనూ చిటికను వేని గోరు హైలైట్ చేశారు దీని వెనుక ఒక తయారీ ఉందని చెప్తూ ఉన్నారు చేతులకు ఉంగరాలు బేస్ లైట్ కూడా ఉన్నాయి కానీ ఎడమ చేతికి ఉన్న పింక్ నెయిల్ పాలిష్ గురించే ప్రస్తుతం నెట్టింట ఎక్కువగా చర్చ జరుగుతోంది ఇందులోనూ చిటికన వేలు కూడా బాగా పొడువుగా ఉండడంతో గోరు పెరిగే సంస్కృతి ఏదైనా ఉందా అని చాలా మంది ఆలోచనలు మొదలయ్యింది ఇక ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ లోనే కాకుండా ఇంతకు ముందు విడుదల చేసిన టీజర్లను కూడా పింక్ కలర్ నేల్ పాలిష్ హైలైట్ చేశారు మరి అసలు కారణం తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే పుష్ప పార్ట్ వన్ కి అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది దీంతో పుష్ప టూ సినిమాని మరింత జాగ్రత్తగా తీస్తున్నారు మరి పుష్ప టూతో తో అల్లు అర్జున్ ఏ రేంజ్ హిట్ కొడతాడు అన్నది చూడాలి